ప్రేక్షకులకు నమస్కారం ఉగాది యుగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు వనమాలి కది శాంగి శంకి చక్రి చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసు మరి ఉగాది ప్రత్యేకత ఏమిటి ఏమిటి మరి నూతన సంవత్సర ప్రత్యేకత అలాగే ఉగాది యొక్క విశిష్టతను ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి పీఠ ఆస్థాన జ్యోతిష్య పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వారితో మాట్లాడి ఉగాది యొక్క విశిష్టతను తెలుసుకుందాం ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు భక్తి టీవీ ప్రేక్షకులకు సిబ్బందికి యాజమాన్యానికి ఈ విశాల ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురువుగారు ముందుగా మన కార్యక్రమమే ఉగాది యుగాది అంటే ఈ పండుగని మనం ఉగాది అని పిలుచుకోవాలా యుగాది అని పిలుచుకోవాలా చైత్రే జగద్ వత్సరాదౌ వసంతదరాజ్యే తైత్రే మాసీ జగద్బ్రహ్మ చైత్రమాసములో శుక్లపక్షంలో అంటే చైత్ర సంవత్సరములలో మొదటి సంవత్సరము ప్రభవనామ సంవత్సరము అలాగే చైత్రమాసము మొదటి నెల మొదటి ఋతువు వసంత ఋతువు మొదటి నెల చైత్రమాసము మొదటి తిథి పాడ్యమి మొదటి వారం ఆదివారం ఇవన్నీ కలిపితే ఈ రోజున సృష్టి ఆరంభమైనటువంటి రోజు చైత్రే మాసి జగద్బ్రహ్మ అని మనకు భవిష్యోత్తర పురాణంలో చెప్పడం జరిగింది చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేలకు పాడ్యమి తిథి ఉంటే ఆ రోజును ఉగాది అని పిలుస్తాము ఇక్కడ ఉగాదికి అరవై పేర్లు పెట్టారు మనవారు మొదటి సంవత్సరము ప్రభవ చివరి సంవత్సరము అక్షయ ఈ సంవత్సరము పేరు మనకు శుభకృతు అని వస్తుంది అంటే శుభకృతు పేరు చాలా బాగుంది సంవత్సరము శుభం కరోతి అంటే మనకు శుభమును క్షేమమును అందించే సంవత్సరంగా అగ్నిపురాణం చెబుతోంది ఆ సంవత్సరం పేరుతోనే ఆ సంవత్సర ఫలితాంశాన్ని కూడా నిర్ణయం చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఉగాది అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్ధాయాన్ని మనం లెక్కలో పెట్టుకోవాలి ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్ధాయము అంటే బ్రహ్మణ ద్వితీయ పరాధే అంటే బ్రహ్మగారి యొక్క వయస్సు ఇప్పుడు యాభై యొక్క సంవత్సరాలన్నమాట అన్నమాట ఈ కలియుగం మొదలైపోయిన తరువాత సప్తమే వైవస్వత మన్వంతరే ఆరు మన్వంతరాలు అయిపోయాయి ఏడవ మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో మనం ఇప్పుడు కలియుగంలో అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ కలియుగంలో ఈ యుగాదికి ఐదు వేల ఒక వంద ఇరవై మూడవ సంవత్సరంలో మనం అడుగు అన్నమాట అంటే ఉగాది నాడు ఇవన్నీ తెలుసుకోవాలి మనం పంచాంగం చూస్తే మన రాశి మన నక్షత్రాలు మన గోత్రాలు ఇవి కాదు చూసుకోవలసినది అసలు బ్రహ్మాయుర్ధాయం ఎంత ఇప్పుడు ఏం జరుగుతోంది ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా తెలియజెప్పేటువంటి పండుగ ప్రకృతిలో మార్పు కనిపిస్తుంది వసంత ఋతువు వస్తుంది సృష్టికి ఆరంభ కార్యంగా ఉగాది పండుగ మనం ఆచరిస్తూ వస్తాము గురుగారు ఉగాది పండుగ విశిష్టత ఏంటంటారు ఉగస్య ఆది ఉగాది అన్నారు అంటే ఉగస్య ఆది ఉగము అనేటువంటి మాటకు నక్షత్ర గమనము అనేటువంటి అర్థం మనకు పెద్దలు చెప్పారు అంటే ప్రపంచము యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కాబట్టి ఇది ఉగాది అనేటువంటి అర్థాన్ని కొద్దిమంది పెద్దలు చెప్పడం జరిగింది ఇక ఇంకొకటి ఏమిటి అంటే ఇక్కడ వీటికి ఆది ఉగాది అనగా యుగము అనేటువంటి శబ్దం తీసుకుందాం మీకు మన కార్యక్రమం పేరే ఉగాది యుగాది అంటే ఉగాది అని చెప్పచ్చు యుగాది అని కూడా చెప్పచ్చు ఉగాది కరెక్టా యుగాది కరెక్టా అనేటువంటిది లేదు ఉగాది యుగాది ఉగము అంటే నక్షత్ర గమనము కాబట్టి నక్షత్రములకు ఈ ఈ సకల సృష్టికి ప్రభావం అంటే మొదటి రోజు కాబట్టి ఉగాది అని చెప్పారు ఇక యుగము అంటే జంట అని అర్థము ఉత్తరాయన దక్షిణాయనములు అనేటువంటి ద్వయ సంయుతమే యుగం అంటే రెండు కలిగినటువంటివి రెండు మనకు ఉత్తరాయనం దక్షిణాయనం అనేటువంటి రెండు అయనముల యొక్క జోడి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరానికి ఉగాది అన్నారు ఇలా అనేక రకాలైనటువంటి శబ్దార్థములను మనం చెప్పుకోవచ్చు ఉగాది వసంత ఋతువుతో ఆరంభమవుతుంది కాబట్టి ఇక్కడ మనకు చక్కగా వసంతే కపిల సూర్య కాంచన కాంచుప్రభ శ్వేతో వర్షా సువర్ణేన భాస్కర హేమం తే తామ్రవర్ణస్తు శిశిరే లో వర్ణ సమాఖ్యాత సూర్యస్సనతు సముద్భవ సూర్యుడు ఏ ఋతువులో ఏ వర్ణములో ఉంటాడో మనకు శాస్త్రము చెప్పింది వసంతే కపిల సూర్య అంటే ఇక్కడ విష్ణు ప్రభ అంతా కూడా పసుపు వర్ణంలో ఉంటుంది ఈ ఉగాది సమయంలో పసుపు పచ్చ కిరణములు లాగా పడతాయి అంటే గోధుమ వర్ణము కాస్త పసుపు వర్ణము మిశ్రమ వర్ణంలో ఈ వసంత ఋతువులో ఉంటాయి ఈ కిరణములు ఉత్తరాయణంలో అనేటువంటివి చెందుతాయి గ్రీష్మమునకు ఇక్కడ చక్కగా కాంతులు అనేటువంటివి పెంచుకుంటూ దక్షిణాయనం వచ్చేసరికి తగ్గుతూ వస్తాయి కాబట్టి ఉగాది అంటే సూర్యుడి యొక్క ప్రభ ఉగాది అంటే నక్షత్రముల యొక్క కలయిక ఇవన్నీ అంటే ఖగోళంలో జరిగేటువంటి అనేక మార్పులను ఆధారం చేసుకొని మనకు మన పెద్దలు ఈ రోజును ఉగాది అని చెప్పడం జరిగింది కాబట్టి కాలగమన నిర్ణయానికి కాలగమనమును మనమంతా కూడా పండుగలాగా చేసుకోవటానికి మన పెద్దలు మనకు ఇచ్చిన అపురూపమైనటువంటి వరం ఈ ఉగాది పండుగ ఇక ఈ శుభకృత్ నామ సంవత్సరం అంటే ఈ ఉగాదిలో మనం పాటించవలసిన నియమాలు ఏమిటంటారు ఉగాది రోజు బారెడు పొద్దు వరకు పడుకోవటం పన్నెండు గంటలకు లేచి పన్ను చేయటం కాదు ఉగాది రోజున చెయ్యవలసినటువంటి పనులు మన పెద్దలు చెప్పారు ఒకటి ప్రతి గృహ ధ్వజారోహణం ప్రతి ఇంటి మీద హనుమత ధ్వజం ఎ ఎగరాలి రెండవది తైలాభ్యంగ స్నానం మూడవది నవవస్త్ర ములను ధరించటము నాలుగవది దమనేన బ్రహ్మ పూజనం దమనముతో ఇరాల బ్రహ్మకు ప్రధానంగా పూజ చెయ్యాలి కాబట్టి దమనము చేత బ్రహ్మకు పూజ చెయ్యవచ్చు ఇక ఐదవది ఏమిటి అంటే చక్కగా ఏ ఆపత్తు లేకుండా ఉండటానికి విష్ణు సహస్రనామము శివ సహస్రనామ స్తోత్రములను పారాయణం చెయ్యటం ఆరవది ఏమిటి అంటే కుసుమ భక్షణము అంటే ఉగాది పచ్చడి తినటము ఏడవది పంచాంగాన్ని పూజ చేసి పంచాంగ శ్రవణము చేయటము ఎనిమిదవది ఏమిటి అంటే ప్రపాదాన ప్రారంభము అంటే చలివేంద్రమును మొదలు పెట్టాలి నీళ్లను దానం చెయ్యాలి ఈరోజు తొమ్మిదవది ఏమిటి అంటే దైవ దర్శనము ఖచ్చితంగా మన వాళ్ళందరికీ ఈ మధ్యకాలంలో అలవాటైపోయింది డిసెంబర్ ముప్పై ఒకటి కాగానే జనవరి ఒకటవ తేదీ పులోమని గుడికి వెళ్తారు కానీ వెళ్లాల్సింది ఉగాది రోజున ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకోవాలి పదవది ఏమిటి అంటే ఈ ఉగాది నుండే వసంత నవరాత్రములు ఆరంభమవుతాయి కాబట్టి ఉగాది నాడు పది పనులు చేయవచ్చమ్మా దాదాపు పది పనులు ఎవరికీ తెలియదు ఖచ్చితంగా ఉగాది రోజున ప్రాతకాలంలో అంటే సూర్యోదయాతు పూర్వమే నిద్రలివ్వాలి ఇంటికి మామిడాకుల తోరణం కట్టాలి చక్కగా ఆగుపేడతో కలాపు చల్లాలి చల్లి ఇంటికి ఒక శోభను తీసుకొని వచ్చిన తరువాత ఖచ్చితంగా ఆ రోజున తైలాభ్యంగన స్నానము చెయ్యాలి అందుకే ఇక్కడ మనకు హేమాద్రి అనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా తైలాభ్యంగం అకూర్వాణ నరకం ప్రతిపద్యతే ఇది వశిష్టోక్తి అని ధర్మశాస్త్ర గ్రంథం చెప్పింది ఎవరైతే ఉగాది రోజున తైలాభ్యంగము అంటే మంచి నువ్వుల నూనెన శరీరానికి రాచుకొని స్నానం చెయ్యకపోతే అట్టివాడు ఖచ్చితంగా నరకమును పొందుతాడు కావున తైలాభ్యంగం అనేటువంటిది చెయ్యాలి ఇక ఈ రోజు నుండే వసంత నవరాత్రములు ఆరంభం అవుతాయి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి నవరాత్రములు కాబట్టి ఈ రోజు నుండి తొమ్మిది రోజుల పాటు రామాయణం చదవటము రామస్తోత్ర పారాయణం చెయ్యటము రామాయణం వినటము మొదలైనటువంటి పనులన్నీ కూడా చెయ్యాలి కాబట్టి ధ్వజారోహణం ఇది చాలామందికి తెలియదు ధ్వజారోహణం అనేటువంటిది ఇవాళ తెలుగు నాట ఎవ్వరూ కూడా చెయ్యట్లేదు కానీ తప్పకుండా ధ్వజారోహణము అంటే ఒక మంచి ధ్వజాన్ని తీసుకొని వచ్చి ఇది ఉత్తరాదిలో మనకు ఎక్కువ కనిపిస్తుందమ్మా వారు వారు వారి వారి ఉగాది పండుగ రోజుల్లో ధ్వజం వేస్తారు అంటే మన ఇంటి మీద హనుమత ధ్వజం కానీ లేదు అమ్మవారికి సంబంధించిన చెత్త ఉన్నటువంటి ఫోటోతో ఉన్న ధ్వజం కానీ మన పూజాగదిలో పెట్టి చక్కగా పూజ చేసి అమ్మవారి ధ్వజమైతే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము లేదా హనుమంతుడిదైతే చక్కగా హనుమాన్ చాలీస పారాయణం చేసి పొద్దున్నే ఇవాళ మన ఇంటి మీద ధ్వజం కనుక పెట్టుకున్నట్లయితే ధ్వజారోహణం చేయటం వల్ల ఇంటి దోషాలన్నీ తొలగిపోతాయి ప్రాతకాలంలో తైలాభ్యంగన స్నానం చెయ్యాలి అలాగే బ్రహ్మగారికి పూజ చెయ్యాలి ఇప్పుడు ఒక శ్లోకం కూడా చెప్తారు ఏమిటి నమో బ్రహ్మనే తుభ్యం కామాయ చ మహాత్మనే నిమేషాయ తృతయేచ మహాత్మనే నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే అని చక్కగా బ్రహ్మగారికి నమస్కారం చెయ్యాలి ఆ తరువాత మన ఫలితములను తెలుసుకోవటానికి పంచాంగ పూజ చెయ్యాలి మన పూజాగదిలో పంచాంగం పెట్టుకొని తిథి వార నక్షత్ర యోగ కరణములు అనేటువంటి ఐదు అంగములతో కూడిన పంచాంగమును పెట్టి దానికి ఐదు ఉపచారములతో పూజ చేసి నైవేద్యం పెట్టి నైవేద్యం కూడా ఏం పెట్టాలి నింబకుసుమ భక్షణం చెయ్యాలి కదా అంటే షడ్రుచులతో తయారు చేసినటువంటి వేప పచ్చడిని ఉగాది పచ్చడి అంటారు అది నివేదన చేసి అప్పుడు మన రాశి ఫలితాలు తెలుసుకొని ఆ తరువాత ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించాలి అని చెప్పారు కాబట్టి వర్షాదవు భక్షణం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం యామేన అని చెప్పడం జరిగిందంటే మొదటి యామంలోనే చెయ్యవలసినటువంటి పనులని ఇలా ఉగాది రోజున మనం చెయ్యాల్సినటువంటి విధి విధానాలు నేను ఇక సంక్షిప్తంగా చెప్పాను మనకున్నటువంటి సమయంలో కానీ చాలా విశేషంగా మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది గురుగారు ఉగాది అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది షడ్ రుచుల సమ్మేళనం తీపి వగరు పులుపు ఇవన్నీ ఉంటాయి అంటే షడ్ రుచుల సమ్మేళనం అంటే ఏమిటంటారు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఉగాది రోజున షడ్ రుచులు ఆరు రుచులు ఆరు రుచులు ఏమిటి శాస్త్రంలో చెప్పారు వర్షాదౌ సంవత్సరము యొక్క ఆరంభ సమయాన శర్కర ఆమ్ల ఘృతైర్యుతం భక్షితం అనేటువంటిది ఆదౌ అనేటువంటి శబ్దంతో షడ్రుచులను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఈ సంవత్సరంలో బాగుండాలి అని కోరుకుంటూ వేపపువ్వు బెల్లము చింతపండు నెయ్యి ఇలా అన్నీ కలిపి మొదటి యామంలోనే ఈ సంవత్సరం అంతా నాకు సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ పచ్చడిని చెయ్యాలి ఈ పచ్చడి చేసేటప్పుడు కూడా ఈ తినేటప్పుడు కూడా ఒక శ్లోకం చెప్పారు మన పెద్దలు కూడా ఏమిటి అంటే శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణము శతాయుర్వజ్రదేహాయ వేప పువ్వును కనుక తింటే వంద సంవత్సరాల ఆయుర్ధాయం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకేమిటి అంటే తీపి బెల్లం కారం పులుపు చింతపండు అలాగే మామిడికాయ కాస్త ఒగరుగా అలాగే చేదు అంటే పువ్వు ఇలా వీటన్నింటిని సమపాలల్లో కలిపి ఇక్కడ చక్కగా ఆ పచ్చడిని నివేదన పెట్టి అది కనుక తింటే చాలు మనకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అంటే సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది ఆనందము ఉంటుంది ఐశ్వర్యము ఉంటుంది షడ్రుచులు అన్నారు ఎప్పుడు తీయగానే ఉంటే కూడా బాగుండదు కదా అప్పుడప్పుడు కొద్దిగా చేదు కూడా ఉండాలి కాబట్టి సుఖ దుఃఖముల యొక్క కలయికయే జీవితము అని మన జీవిత సారాన్ని ఒక పచ్చడి రూపంలో మనకు చూపించారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకం చెప్పి ఈ శ్లోకం కూడా శతాయుర్వజ్రదేహాయ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అంటే వేప పువ్వును తినటం వల్ల దీర్ఘాయుష్ వజ్రం వంటి శరీరము సంపదలు కలుగుతాయి సకల అరిష్టాలు తొలుగుతాయి కాబట్టి వేప పచ్చడి కొద్ది కొన్ని చోట్ల ఒక ఆచారం ఉందమ్మా అందరూ లెవ్వగానే ఏం చేస్తారు ఉగాది రోజున బెడ్ కాఫీ తాగుతారు లెవ్వగానే కాఫీయో టీయో తాగడం అలవాటు ఒక్క ఉగాది రోజున మానేసి స్నానం చేసి ముందు వేప పచ్చడి తీసుకున్న తరువాతనే జీవితం మొట్టమొదలు మొదలు పెడుతున్నాం అంటే ఆ రోజు అది స్వీకరించిన తరువాత మిగతావి స్వీకరిస్తే ఆ సంవత్సరమంతా అరిష్టాలు తొలగిపోతాయి అనేటువంటిది మన పెద్దలు మనకు ఉపదేశించినటువంటి ఒక చక్కటి ఆచారము విశేషము ఇక గారు ఉగాది రోజు చేయవలసిన దానాలు ఏమిటంటారు ఉగాది రోజున ఒక్క దానం ఖచ్చితంగా చేయాలి ఏమిటి అంటే ప్రపాదానం అన్నారు ప్రపాదానము అన్నప్పుడు ఇక్కడ ఏమిటి ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాతు పితర స్తృప్యం తు అనివార్యం తతో దేయం జలం మాస చతుష్టయం నాలుగు నెల్లు ఖచ్చితంగా అంటే చైత్రము వైశాఖము అలాగే జ్యేష్ఠము ఆషాఢము అన్నట్టుగా ఆషాఢం వచ్చేంత వరకు నాలుగు నెలలు ఖచ్చితంగా జలదానం చెయ్యమని మనకు శాస్త్రం చెప్తోంది కాబట్టి ఇక్కడ ప్రపేయం సర్వ ఇక్కడ ప్రప అన్నప్పుడు ఏమిటి అంటే నీరు ఇస్తున్నారు అంటే చలివేంద్రాలు చేసుకోవాలి అని శాస్త్రం ఎంత బాగా చెప్పిందో చూడండి ఈ రోజు నుంచి చలివేంద్రములు మొదలు పెట్టాలి అందుకే అక్కడ ఒక మంత్రం కూడా చెప్తారు ఎవరైనా మొదలు ఒక బ్రాహ్మణుడికి ఒక చెంబు నీళ్లు ఇచ్చి ఇక్కడ చెప్తారట ఘటో ఘటోదత్త బ్రహ్మ విష్ణు శివాత్మక ప్రధానాతు సకల మమ సూ మనోరథా అనైన విధి నాయస్తో ధర్మకుంభం ప్రయచ్చతి ప్రపాదాన ఫలం సోపి సో ప్రతిక నలివేంద్రం అందరికీ మొదలు పెట్టడానికి డబ్బులు లేకపోవచ్చు మరి లేనటువంటి మా మామూలు వ్యక్తులకి ఎట్లా అంటే ఏం లేదు ఒక మట్టి కుండలో కొన్ని నీళ్లు తీసుకొని అవి లేనటువంటి వారికి ఆ మట్టి కుండ నీళ్ళు ఇచ్చినా కానీ ఆ సంవత్సరంలో దానం చేసిన విశేష ఫలితం వస్తుంది కాబట్టి చలివేంద్రం ఈ రోజు నుంచి మొదలు పెట్టాలే ఉగాది రోజునండి జలదానం ఎంత చేస్తే అంత మంచిది ఈ విషయంలోనే ఇంకొకటి కూడా చెప్తున్నా నీళ్లను పాడు చేయకండి గాలిని పాడు చేశాం నీళ్లను చేస్తున్నాం భూమిని పాడు చేస్తున్నాం పంచభూతాలను పాడు చేస్తే మనకు భవిష్యత్తు తరాలకు మనం ఏం మిగిల్చి ఇవ్వగలము కాబట్టి ఈ డబ్బులు ఇవేవి కాదు ప్రకృతిని వారికి ఇవ్వగలగాలి అంటే మన శాస్త్రము చెప్పినట్టు మనం వినాలి కాబట్టి మంచినీరును మితంగా వాడండి అవసరాలకు ఉపయోగించుకోండి జలదానం చెయ్యండి చాలా విశేష పుణ్యం వస్తుంది ఉగాది రోజున జలదానం ఒకటి పంచాంగ దానం ఒకటి ఖచ్చితంగా చేస్తే ఎవరైనా లేనటువంటి వ్యక్తులకు అన్నదానం కూడా చెయ్యాలి ఇలా చేయటం వల్ల చక్కటి సుఖ సమృద్ధి కలుగుతుంది ఆ సంవత్సరం అంతా నీకు నీళ్లు దొరుకుతాయి ఆ సంవత్సరం అంతా నీకు ధనం దొరుకుతుంది ఆ సంవత్సరం అంతా నీ జీవితం సుఖంగా ఉంటుంది అని సంవత్సరం అంతా మూడు వందల ఇప్పుడు దాదాపు ఒక్కొక్క సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం మూడు వందల యాభై నాలుగు రోజులు ఈ సంవత్సరము శుభకృతనామ సంవత్సరము మూడు వందల యాభై నాలుగు రోజులు వస్తుంది అంటే తిథుల ప్రకారం లెక్క పెట్టుకున్నట్లయితే పెట్టుకుంటే కాబట్టి ఈ విధంగా మనం కనుక చూసుకుంటే ప్రపాదానం చెయ్యటము అలాగే పండ్లను దానం చేయటము ఇంకో పండు ఏమిటి మామిడి పండ్లు కూడా దాదాపుగా వచ్చేస్తాయి ఈ సమయానికి మామిడి పండు ఒకటి విసనకర్ర ఒకటి అలాగే నీళ్ళు ఒకటి ఈ మూడు వేసవికాలంలో దానం చెయ్యటానికి అనుకూలత ఉండేటువంటివి కాబట్టి ఉగాది రోజున మామిడి పండు దొరికినా దొరక్కపోయినా నీళ్లు మాత్రం ఎక్కడ దొరికేవి కాదు అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి నీళ్లను దానం చేయండి చలివేంద్రాలు ఎక్కడి వాళ్ళు అక్కడ పెట్టండి సనాతన ధర్మం చెప్పినటువంటి విషయాలను ఆచరిస్తే పండుగ మనందరికీ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సుఖమును లాభమును ఇస్తుంది పన్నెండు రాశులు ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు అనుకూలిస్తాయి నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది గురుగారు మరి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఉగాది పండుగ విశిష్టతను చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా అందరికీ అందరికి మరొక్క మారు ఉగాది శుభాకాంక్షలు శుభకృత్ నామ సంవత్సరం మీ అందరికీ శుభమును క్షేమమును ఆయుష్యును ఆరోగ్యమును భోగభాగ్యాదులను కలిగించాలని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని అలాగే తెలంగాణలో అద్భుత క్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ వారు మా ధర్మపురి వారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షములు మీ అందరి మీద వర్షించాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు ధన్యవాదాలు గురుగారు వీక్షించారుగా మరి ఉగాది సందర్భంగా ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ఉగాది యుగాది ప్రత్యేక కార్యక్రమాన్ని మరొక్కసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో నమస్కారం